प्रतिमा फाउंडेशन वारु ఈ గ్రామానికి మరి డాక్టర్ వికాస్ గారు డాక్టర్ దీప గారు ఈ గ్రామాన్ని గుర్తించి ఈ గ్రామానికి కావాల్సినటువంటి అత్యవసర సేవలు చేయడానికి ఒక అంబులెన్స్ ని ప్రొవైడ్ చేయడం మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు కూడా అవసరమైనటువంటి సేవలు ఏర్పాటు చేయడం గొప్ప విశేషం ఇటువంటి దివ్యమైనటువంటి కార్యాలను చేయాలని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఇంకా వాళ్ళ శక్తిని ఉపయోగించాలని కోరుకుంటూ మరి అందరికీ ఈ సందర్భంగా తారకేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ చిందకోట ప్రజలందరికీ నా యొక్క పాదాది వందనాలు ఈ అంబులెన్స్ ప్రోగ్రామ్ ఎందుకంటే చింతకుంట 18 కిలోమీటర్ కొట్ల హాస్పిటల్ కు సో మనం ఈ చింతకుంట కంచి వెళ్ళాలంటే మన దగ్గర హాస్పిటల్ లేదు మరి ఎలా ఎత్తం అనుకున్నప్పుడు ఆ టైములో ప్రతిమ ఫౌండేషన్ దగ్గర సార్ కలిసి సార్ మాకు ఈ ఊరు ప్రజలకు సార్ హాస్పిటల్ దూరం ఉంది కదా సార్ సార్ మాకు అంబులెన్స్ కావాలంటే తప్పకుండా చేద్దామని సర్పంచ్ గారు విలేజ్ సర్పంచ్ తప్పకుండా చేద్దామని సార్ దగ్గర వెళ్తే లేదు మళ్ళీ సర్పంచ్ సార్ కంపల్సరీ చేద్దామండి మా తరఫున మీకు ఏది కావాలంటే అది ఇస్తానే ఒక్కసారి ఆమె ఇచ్చాడు సార్ గారు సార్ థ్యాంక్ యూ సార్ చింతకుంట తరఫున మీ అందరికి ఈ రోజు నుంచి ఎవరికైనా ఏమైనా ఏ ఆపద వచ్చినా స్పందించి 24 గంటలు అవైలబుల్ ఉండేటట్టు అన్ని చేసుకున్నామని అన్ని అవైలబుల్ పెట్టుకున్నామని అనుకుంటున్నాం మరి ఆ సందర్భంలో మీ గ్రామానికి అంబులెన్స్ కావాలని కోరడం జరిగింది మరి ఈ రోజు మీ ఊరికి అంబులెన్స్ తీసుకొచ్చాం మీకందరికీ అభినందనలు మీ గ్రామంలో మీకు అంబులెన్స్ ఉంటే ఇదొక అందరం చెప్పిల్లు మరి ఒక మీ ఊరికి శక్తిలా ఉంటది మరి యాక్సిడెంట్ అయినా మరి పోలీస్ కేస్ కాకుండా అయితే చాలా మంది భయపడతారు మరి అంబులెన్స్ తీసుకుంటే ఆ పరిస్థితి ఉండదు ముఖ్యంగా మరి గర్భిణీ స్త్రీలకు ఇది వరంగా మరి పరిగణిస్తుంది ఇదివరకు చెప్పినది మరి మహిళా సాధికారత కోసం ప్రతిమ ఫౌండేషన్ కొన్ని కార్యక్రమం చేస్తుంది కుటుంబశ్రీ పంపిణీ కావచ్చు దానికనే ముఖ్యం చిన్న చిన్న పరిశ్రమలు చాలా మంది పెట్టుకుంటున్నారు మహిళలు మరి పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ తయారీ కావచ్చు అది కాకుండా జూట్ బ్యాగ్స్ తయారీ కావచ్చు మరి మహిళలు ముందుకు రావాలి మాలాంటి స్వచ్ఛంద సంస్థలైనా ప్రభుత్వాలైనా ముందుకు వస్తాయి మీరు ఆశాభావంతో ముందుకు రావాలి మహిళలు జనాభాలో 40%
కానీ మరి ఉద్యోగాల్లో తక్కువ మంది ఉన్నారు ఉద్యోగం చేసిన మగవాళ్ళకన్నా తక్కువ జీతం వస్తుంది మరి ఇది సమాజంలో మార్పు రావాలి ఆడపిల్ల అంటే భారం అనుకుంటున్నారు మరి ఆడపిల్ల అంటే భారం కాదు బంగారం అనే భావన రావాలి మన అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాను సిహెచ్ విద్యాసాగర్ గారు మరి 10 ఏళ్ల కృతమే నాగారం కొండపేట మండలంలో జగిత్యాల డిస్ట్రిక్ట్ లో ఎన్నో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు మొదలుపెట్టారు యువజనులకు నైపుణ్యాలు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి నవభారత నిర్మాణానికి నవీన నైపుణ్యాలు తక్షణమే అవసరం మనం అందరం దీర్ఘించి ఆలోచించాలి ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి ఒక్క మండలానికి ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాను మరి చదువుకున్న వాళ్ళు ఉద్యోగార్తులే కాదు జాబ్ సీకర్సే కాదు జాబ్ గివర్స్ కావాలి ఉద్యోగార్తులే కాదు ఉద్యోగాల సృష్టికర్తలు కావాలి వ్యవస్థాపకులు కావాలని సందర్భంగా కోరుతున్నారు యువజనులు ముందుకు రావాలి మరి హైదరాబాద్ లో ఎన్నో స్టార్టప్స్ పెడుతున్నారు మరి మండల స్థాయిలో కూడా ఎన్నో స్టార్టప్స్ పెట్టుకోవచ్చు వ్యాపారానికి సంబంధించిన సాంకేతికతతో కూడిన పరిశ్రమలు మండల స్థాయిలో కూడా పెట్టుకోవచ్చు అని సందర్భంగా చెప్తున్నారు అదే కాకుండా మరి గ్రామాలలో ఈ మధ్యన చూస్తున్నాం పేపర్లలో వార్త మరి పత్తి రైతులు మరి పత్తి అమ్మకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నట గిట్టుబాటు ధర వస్తలేదని ఇలాంటి ఎన్నో సమస్యలు మరి రైతులు ఖర్చులతో సతమతం అవుతున్నారు విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు కూలీల ఖర్చు కావచ్చు మళ్ళీ ఇవాళ రేపు కూలీలు కొరత ఎట్లుందంటే ఒరిస్సా బీహార్లకి బంగ్లాదేశ్ కూడా మన దేశంలో వచ్చి కూలీ పని చేస్తున్నట మరి ఖర్చులు ఎక్కువైనా రైతులకు దీనికి ఒకటే పరిష్కారం రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా రైతులందరూ జట్టు కడితేనే రైతులకు గట్టి మేలు అని నేను చెప్తున్నారు మరి మహిళా సంఘాలు కూడా దీనిలో వాళ్ళ పాత్ర ఉంది మహిళా సంఘాలే కావచ్చు రైతు ఉత్పత్తిదారుల సంఘాలే కావచ్చు మీకు రుణాలు దొరికితే ఇప్పుడు మనం హార్వెస్టర్ అయినా రోటవేటర్ లాంటి అన్ని ఒక సేవా కేంద్రాలు పెట్టుకోవచ్చు మండల స్థాయిలో 10 ఊర్లకు కలిపి సేవా కేంద్రాలు ఉంటే రైతులకు ఎంతో వెసులుబాటు ఉంటుంది మరి వీటన్నిటికీ రుణాలు కావాలి మహిళా సంఘాలకు రుణాలు కావాలి యువజనులకు స్టార్టప్స్ పెట్టి రుణాలు కావాలి రైతులకు రుణాలు కావాలి ముఖ్యంగా బాబు రైతులకు పాత రుణాలు కట్టని కొత్త రుణాలు ఇస్తలేరు మరి రుణాలు అందరికి ఇవ్వాలి మరి కొన్నిసార్లు రుణాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మరి బాబు పేద రైతులు కావచ్చు దిగువ మధ్య తరగతి కుటుంబాలే కావచ్చు వాళ్ళకు కష్టపడితే అప్పులు వస్తాయి మరి అప్పులు తీసుకున్నాక కట్టకపోతే మాత్రం సతాయిస్తారు ఇంటికొచ్చి మరి తలుపులు కిటికీలు పిక్కెళ్తారు బళ్ళు తీసుకెళ్తారు బోళ్ళు బొకేలు కూడా ఎత్తుకెళ్తారు మరి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మధ్య తరగతి వాళ్ళు మరి ప్రభుత్వం కొంచెం వెసులుబాటు ఉండాలి రైతుల గురించి కొంచెం కనికరం చూపెట్టాలి మరి రైతుల రుణాలు కూడా మాఫీ చేయాలని సందర్భంగా చెప్తున్నాను రేపు గ్రామ పంచాయతీలో పైసలు తక్కువైనాయి మరి చేసే పనులు ఎక్కువైనాయి మరి పొద్దున్న లేవగానే పంచాయతీ కూడా రొగ్గలేవు మరి నిధులు లేక గ్రామ పంచాయతీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయినాయి అధికారుల ఒత్తిడితో అప్పులు చేసి మరి అభివృద్ధి పనులు చేయాల్సి వస్తుంది మహాత్మా గాంధీ గారి కళ గ్రామ స్వరాజ్ నిజం కావాలంటే గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలి 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం అధికారాలు నిధులు విధులు పూర్తిగా బదిలీ అయితేనే గ్రామ పంచాయతీలు స్వావలంబనకు స్వపరిపాలనకు నిదర్శనం అవుతాయని సందర్భంగా చెప్తున్నాను మరి అదే ఉద్దేశంతో గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికే ఈరోజు చింతకుట గ్రామానికి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది ఇదే స్ఫూర్తితో మరి తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలకు ప్రభుత్వం తక్షణమే అంబులెన్స్ ఇవ్వాలి ఈ విషయంలో తెలంగాణ మన దేశానికి దిక్సూచిగా ఉండాలి సందర్భంగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం విద్య ఉపాధి రంగాల్లో కూడా ఇదే కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల భాగస్వామ్యంతో రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పటివరకు దాదాపు 25 హెల్త్ క్యాంప్ నిర్వహించినాం మరి 11 అంబులెన్స్లు వితరణ చేయడం జరిగింది ముఖ్యంగా రుద్రంగి మండలి చంద్రుతి మండల్ మరి కోనరావుపేట మండల్ కత్లాపూర్ మండల్లో తాండ్రియాల్ ఈరోజు చింతకుండ మరి మేడిపల్లిలో మరి కోరుమల్ల ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రజల భాగస్వామ్యంతో మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వమే చేయడం అవసరం లేదు మాలాంటి స్వచ్ఛంద సంస్థలే కావచ్చు ప్రతిమ కావచ్చు టాటా కావచ్చు జిఎంఆర్ఏ కావచ్చు వాళ్ళు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చని మేము ప్రజలకు ఈ వాదన తీసుకెళ్తున్నాం అందరం కలిసి కూడా మనం గ్రామాల అభివృద్ధి చేసుకోవచ్చని ఈ సందర్భంగా చెప్తున్నాం